గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయవచ్చని అధికారులు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మూసిపక్కన ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, అత్తాపూర్, లంగర్ హౌస్, కర్వన్ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత పంట పొలాలు నీటి మునిగాయి. పట్టణాల్లో నాలాలు పొంగడంతో రోడ్ల మీదకి వరద నీరు చేరి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉదయం నుంచి కూడా జనాలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రధాన పట్టణాలు, మున్సిపాలిటీలన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇళ్లలో కూడా వర్షం నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు వచ్చి చేరుతుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 16 గేట్లు ఎత్తి నీటిని కిందుకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాదు పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు మాత్రం మూసీ నది ఉప్పొంగుతుంది. దీంతో నల్గొండ జిల్లాలో ఉన్న మూసీ ప్రాజెక్టు కూడా ఎక్కువ సంఖ్యలో వరద నీరు వచ్చి చేరుతుండడంతో 10 గేట్లు ఎత్తి కిందికి నీటి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి మాత్రం ఎప్పుడైతే నాగార్జునసాగర్ నుంచి 16 గేట్లు ఎత్తి కిందికి నీటి విడుదల చేస్తున్నారో పులిచింతలకు సంబంధించిన 13 గేట్లు కూడా ఎత్తి కిందికి నీటికి విడుదల చేస్తున్నారు. ఇక వర్షానికి సంబంధించి మాత్రం సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి తదితర ప్రాంతాలలో ఉన్న లోతట్టు ప్రాంతాలలో ఉన్న నాలాలు మొత్తం కూడా ఉప్పొంగుతున్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైన వాన ఇప్పటివరకు కూడా కనీసం తెరిపి ఇవ్వలేని పరిస్థితి నిర్విరామంగా కురుస్తూనే ఉంది. దీంతో అంతకుముందు వర్షాలు దర్శి ఇప్పటికే భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. దీంతో పడ్డచినుకు పడ్డటే వరద రూపంలో లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు మనం నల్గొండ పట్టణంలోని ఇందిరాగాంధీ పానగల్ బైపాస్ దగ్గర ఉన్నాం. పానగల్ బైపాస్ వద్ద కనీసం మోకాల లోతు నీళ్ళ వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. ఏదైతే బతుకమ్మ చెరువు, అదేవిధంగా దాని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా నల్గొండ పట్టణంలోని ఎగువ ప్రాంతాల నుంచి కూడా ఈ వరద నీరు అంతా ఇక్కడికి వచ్చి చేరుతుంది. దీంతో ఈ ప్రధానంగా నల్గొండ పట్టణంలోకి పోయే ప్రధాన రహదారి ఇది సూర్యాపేట హైవే. ఇక్కడ నుంచి నల్గొండ పట్టణంలోకి పోయి వివిధ పనుల నిమిత్తం వెళ్ళే బైకిస్టులు కావచ్చు, అదేవిధంగా సైకిళ్ళ మీద వెళ్ళేవారు కావచ్చు, అదేవిధంగా నడుచుకుంటూ వెళ్ళేవారు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం వరద నీరు ఎక్కువయ్యి ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎక్కడైతే ఈ వాహనాలు వెళ్తున్న సందర్భంలో ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో దానికి సంబంధించి కూడా మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ గాలివానకి అత్యధికంగా గాలి వస్తుంది. అదేవిధంగా వర్షపు తోడడంతో మాత్రం కొన్ని కంప చెట్లు కూడా ఇక్కడికి కొట్టుకొని వచ్చిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. మొత్తానికి ఓవరాల్గా నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మాత్రం జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు పంటలు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పత్తి ఇప్పుడే తీత దశలో ఉన్నది. ఆ తీత దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వర్షాలు రావడం వల్ల పత్తి తీరని పరిస్థితి, అదేవిధంగా నిలువ మీద ఉన్న పత్తి మొత్తం కూడా తడుస్తుంది. తడుస్తున్న నేపథ్యంలో మాత్రం రైతుకు ఈ వర్షాలు అనేవి తీవ్ర నష్టాన్ని చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పత్తి రైతులకు సంబంధించి, వరికి సంబంధించి మాత్రం ఒకవైపు ముందస్తు కోసిన వరి చేలన్నీ కూడా ఇప్పటికే గింజపోసుకున్న పరిస్థితి. గింజపోసుకున్న వరి చేను బరువై మొత్తం కూడా కిందికి పడుతున్నాయి. మొత్తం వరి చేలన్నీ కూడా నేలవైపు పడుతున్న నేపథ్యంలో అది కూడా రైతుకు నష్టమని వాడవచ్చు. అంటే ఇది ఇప్పటి నుంచి ఇది పోతే ఈ ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా జనజీవనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు మాత్రం కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఇటు మున్సిపాలిటీ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందితోటి ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, కృష్ణా పరివాహక ప్రాంతం, అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించిన లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కానీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధాన పట్టణాలు ఏవైతే ఉన్నాయో నల్గొండ, భువనగిరి, అదేవిధంగా మిర్యాలగూడ.